మనిషిని సమస్యలు వెంటాడడం చూసాం, గాయాలు వెంటాడడం చూసాం, కానీ ఆత్మ వెంటాడడం చూసారా? ఇప్పుడు జబర్దస్త్ లో చూస్తారా? అయితే లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ సునామి సుధా కృష్ణి. దోస్తులందరికి దావత్ ఇస్తా మన షాదీలోన, ముక్కా సుక్కా అన్ని పెడతా, డిన్నర్ లో డీజే పెడతా. నీ పక్కననే ఉన్నట్టు తలుసుకుంటుంటే అరే కలకత్తా మీ నచ్చి పాను నోట్క పెట్టినట్టుందే. అయినా లేడీ గెటప్ గ్రేసే వేరబ్బా. అంటే ఇప్పుడు లేడీ గెటప్ రా. మై నేమ్ ఇస్ సుధాకర్. ఈ క్యూట్ బాయ్ స్మార్ట్ బాయ్ ది వన్ వీక్ లో బర్త్డే రాబోతుంది. సో మా ఫ్రెండ్స్ కి అంటే దావత్ ఇవ్వాలి. దావత్ ఇవ్వాలంటే దాదాపు ఓ 50 ఖర్చు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇచ్చి బక్రా దొరకపోతాడా, 50 ఇవ్వకపోతాడా? అరుసే గారు ఓ 50 ఇవ్వచ్చుగా. ఇస్తే బక్రా అయిపోయింది. బక్రా అన్నావు, నేను ఎందుకు ఇస్తా? అయినా నేను 50 సంపాదిస్తా, మా ఫ్రెండ్స్ కి దావత్ ఇస్తా. ఎస్ బుద్ధిమంతుడు వచ్చాడు. ఐ ఆమ్ చక్రవర్తి చంటి. నేను ఊళ్ళో అందరికి అప్పులు ఇస్తూ ఉంటాను. అర్థమైపోయింది సుధా ఫ్యూచర్. ఎవరైనా అప్పు నాకు తీర్చలేదనుకోండి, వాడి తలకై తాకట్టు పెట్టుకుంటూ ఉంటాను. అది నా వ్యాపారం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎవరెవరు నా దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి. ఫస్ట్ సుధాకర్ స్కిట్ పేపర్ స్కిట్ పేపర్ స్కిట్ పేపర్ అనసూయ లక్షన్నర ఇవ్వలేదా? అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న కొనుకుంటాను, 30 లక్షలు తీసుకున్నావు, దాని వడ్డీ 150 అయింది. అప్పు తీరుస్తావా తెరవా? నాకు తెలుసు నీ దగ్గర నుంచి వడ్డీ ఎలా గుంజాలో. ఒకవేళ వడ్డీ నువ్వు ఇవ్వలేదనుకో, నా స్కిట్లను ఆ శశి గారి స్కిట్లు తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం. మనతో పెట్టుకోకు. బాగా సెట్ అయింది నీకు గెటప్ చంటి. చంటి అన్న. ఏం చెప్పు అన్న, మీతో పనుందన్నా? ఒక 50 అప్పు అన్న. 50 అన్న? ఎందుకు? నా బర్త్డే అన్న, మా ఫ్రెండ్స్ దావత్ ఇవ్వాలన్నా. అప్పు తీరుస్తావు అన్న? అమ్మ తోడన్న తీరుస్తానా? ఇవో ఒకటి గుర్తు పెట్టుకోరే అన్న, 40,000 నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టు. ఓకే, ఒక 5,000 మాత్రం. అరే యాక్టింగ్ స్కూల్ జాయిన్ అవ్వరని యాక్టింగ్ చూడలేదు, చచ్చిపోతున్నా. ఇంకొక 5,000 అన్న. ఆ ఎడిటర్ కి రా, చూడాలిగా చూడాలిగా. అమ్మ తోడిస్తాను, నాకు డబ్బులు ఇచ్చా. రే చెప్తున్నా, వారం రోజుల్లో అప్పు తీర్చలేదనుకో, నిన్ను చంపి నీకు ఆ గద్దలకి వేస్తా. వారం తర్వాత అప్పు నా తన మొన్న అందరికి దండాల. అయిపోయిందా దావత్? దావత్ దావత్ ఫ్రెండ్స్ ఫుల్ దావత్ ఇచ్చిరా, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎస్ సూపర్. ఏయ్ నా అప్పేమైందిరా? అమ్మ వీడు మళ్ళీ వచ్చాడంటి. తీరుస్తాను కదరా. రే గాడిదే. ఏంట్రా? రానా? ఎస్. అదేంట్రా తీసుకున్నాడు? ఎప్పుడేమో అన్న అన్నావు? అవును అన్నాను రా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. ఏంట్రా పిచ్చి పిచ్చి వేస్తున్నావు? అదిగో నా అప్పు ఎప్పుడు ఇస్తావు, నా అప్పు ఎప్పుడు ఇస్తావు? నేను ఇవ్వం పోరా. కత్తి పెట్టి పొడిస్తే రక్తం తేటికి రావాలి. వెన్ను పోట్లు పొడిస్తే పడిపోట్లేదని కత్తి పొడి పొడిస్తావరా? అమ్మా చంపేశావురా 50,000 కోసం. అబ్బా నీ యాక్టింగ్ రెండు రాష్ట్రాలు తెలుసు కానీ లేవు. ఇప్పుడు నిజంగా చచ్చిపోయాడండి అంటే పోలీసు వాళ్ళు వస్తారు, అంటే నన్ను జైలు తీసుకెళ్తారు, అంటే ఈ శవాన్ని ఎలాగైనా ఎస్కేప్ చేయాలి. నాకు 50,000 మిగిలిపోయాయి. ఇవాళ నుంచి నేను హ్యాపీగా గుడ్డల మీద చేసి పడుకుంటాను. ఎరా నిద్ర బాగా పట్టిందా? ఏం చేసేవరా నా శరీరాన్ని? బావిలో పడేసావా? భూమిలో కప్పెట్టేసావరా? ఎన్నో స్కిట్ లో పంచులు కప్పెట్టేసినాడు నా శరీరం కప్పెట్టడం లెక్కరంటారా నీకు? ఇక్కడికి వచ్చేదంటరా? నువ్వు చంపేస్తే నీ దగ్గర రాబోతే అనిసే ఇంటికి వెళ్తాంట దేడేష్. ఇది భ్రమ కళ. ఇప్పుడు చంపేసాడు కదా నేను, భ్రమనే ఉంటుంది. చూసావా ఆయన చచ్చిపోయినాడు, ఇక్కడికి ఎందుకు వస్తాడు? మస్తు చూసేలేనండి. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. ఇవాళ దీంతో ఆడుకోవచ్చు. ఇంత స్మార్ట్ ఉన్నాయి ఏమి? ఏం తింటావు? దున్నపోతలాగా దున్నపోతలాగా. అవును మీ ఆయన లేడా? లేడు, పక్కూరికి వెళ్ళాడు అయ్య గారు. వాడికి విడాకులు ఇచ్చి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పండి అయ్య గారు. ఎందుకు రా ఇవ్వడం? వాడిని కూడా బుడి చేయరా? వాడిని బుడి చేస్తే వాడు నేను స్పెషల్ అని తిరుగుతుంటా, నువ్వు ఇది పార్కు లో తిరగండి. నువ్వు మాట్లాడకరా, డిస్టర్బ్ చేసేవంటారు మధ్యలో. అయ్య గారు ఎవరు మాట్లాడతారు? నిన్ను కాదే, జస్ట్ అలా గాలి వచ్చింది. గాలి ఎందుకు రా చెప్పు? ఒక ఉత్తముడు ఒక మంచివాడు నీకు 50,000 అప్పిస్తే వాడు అప్పు తీర్చకుండా వాడు కత్తి పెట్టి వాడిని బుడి చేశాను, వాడు వచ్చిన ఆత్మలా నీ ముందున్నాడని చెప్పురా దానికి. అబ్బా నువ్వు నోరు పోయిరా. అయ్య గారు ఎవరితో మాట్లాడతారు? అబ్బా ఎవరితో మాట్లాడతారు నువ్వు మోసమే. ఎందుకు దాని మీద చిరాకు పడితే దాన్ని కూడా పొడిచేయి. అది నేను ఖాళీగా ఉన్నాను కదా, సరసర ఆడుకుంటుంటాను.
లాభం ఉందో లేదో గానీ నా కంపెనీకి మాత్రం బాగా లాభాలు వచ్చాయ్యా. అందుకనే ఈ నెల నుంచి నీ జీతం 2 లక్షల రూపాయలు చేశాను. అరే థాంక్ యూ సార్. మన కంపెనీయే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా ఇంకో కంపెనీ పెట్టాను. అక్కడ కూడా నిన్నే ఎండీగా పంపిద్దాం అనుకుంటున్నాను. సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ. చూసావరా టార్చర్ కాదురా నాకు ఎండీ చేశాడు 2 లక్షలు ఇస్తున్నాను నన్ను. ఎవరితో మాట్లాడుతున్నా సుధాకర్? అంటే మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా సార్. ఓకే ఓకే సుధాకర్ నీకు ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమి సార్? అమ్మా జూలీ. ఏంటనా? ఇది నా కూతురు జూలీ. ఇప్పుడు నువ్వు మన ఆస్ట్రేలియా వెళ్తున్నావు కదా, అక్కడ చాలా జాగ్రత్తగా అన్ని నువ్వు చూసుకోవాలి సుధాకర్. ఒరే చేదీరా రా ఇలా ఫోటో. నా కూతురు మీద చేయిస్తా, నన్ను చేయమంటే మిమ్మల్ని కాదు సార్. నువ్వు అక్కడ ఆస్ట్రేలియాలో ఏం చేయాలో తెలుసా సార్? అసలు నీ వల్ల నాకు 1 కాదు 2 కాదు సుధాకర్, మొదటిది, రెండోది, మూడోది 3 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వచ్చింది సుధాకర్. లఫ్ఫుడ్గా నీ బిడ్డని వాడు 3 సార్లు ముద్దులు పెట్టుకున్నారా, టర్న్ ఓవర్ నుంచి మాట్లాడతావరా? నాకెవడు కనిపించట్లేదే. నీకు పుణ్య పుట్టు సార్, మా ఇంటి గారు కూతురు చేయదీరా, నీకు పుణ్య పుట్టిన రోజు జాబ్ తీసేస్తారా రే సుధాకర్! నన్ను అరుసుకోవాలి లఫ్ఫుడ్గా. నన్ను లఫ్ఫుడ్గా అంటే పెట్టు నువ్వు. అరే కళ్ళ ముందు పట్టుకుంటే. ఓకే ఓకే నువ్వు లోపలికి వెళ్ళిపో. మంచి నిర్ణయం తీసుకోండి సార్ పంపించేసి. యు ఆర్ సస్పెండెడ్ సార్. సార్ 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 ఒరే నీకేం పాపం చేశానురా, నా జాబ్ సంఘానికి ఇచ్చావు కదరా. ఇంకా చాలా ఉంది, నువ్వు ఇంటికి పోదా నీ సంగతి చెప్తా. ఎవడ వీడు? మా ఫ్రెండ్ ఖాళీగా ఉంటాడు, పడుకుంటే ఎందుకు బోరు కొడుతుంది రమ్మని చెప్పి. నాకు అర్థమైందిరా, ఇలా అయితే నేను మొత్తం దయ్యాలు మొత్తం మా ఇంటికి తీసుకొస్తావు. ఇప్పుడు ఒక భూత వైద్యుని పిలిపించి మిమ్మల్ని నుంచి పంపిస్తాను. ఒరే భూత వైద్యురా. హలో ఏమండి, మా ఇంట్లో దయ్యాలండి మీరు రాని సార్? భూత పేత పిశాచి షాకిని డాకిని లంకిని ఇప్పుడే ముగ్గేసి ఆ దయ్యాన్ని ఇక్కడే ముగ్గులో కూర్చోబెడతా. ఆవాహయామి ఆవాహయామి. రావట్లేదే సార్. ఇప్పుడు చూడు వచ్చింది. అనసూయ అనసూయ అనసూయ. చూసావా దెయ్యాలకే దెయ్యాలకే కనెక్ట్ అవుతాయి. తల పైకెత్తు తల పైకెత్తు. అడుగుతున్నాను కదా తల పైకెత్తురా. నా 25,000 నాకు ఇచ్చే. అరే నువ్వు ఇట్రారా? నేను వీడి దగ్గర 20,000 అప్పు తీసుకొని వీడికి కనపడకుండా తిరుగుతుంటే తీసుకొచ్చి మళ్ళీ వీడికి అప్పు చెబుతావరా నువ్వు? అప్పు ఇస్తావా? లేదు లేదు జాడీ లేదు. నీకు నీ డబ్బులు ఇచ్చేస్తారా, నీకు పుణ్యం ఉంటుంది, నీకు వచ్చి వెళ్ళిపోరా. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటానరా? మరి ఒక పని చేయి, నేను కూడా నిన్ను పొడి చేస్తా. నువ్వు నేను కలిసి శ్మశానంలో శవాలకు అప్పులు ఇస్తూ బతుకుదాం. రా చెప్పు. నీ కన్నులు నా తిల్లులో నా